ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ దేవి భాగవతం 4వ స్కందము 1వ అధ్యాయము సందేహాలు. వ్యాసమునీంద్ర సవినయంగ అన్నాడు జనమేజయుడు, ఎన్నాళ్ళుగానో నన్ను కొన్ని సందేహాలు వేధిస్తున్నాయి. సర్వజ్ఞుడివి, నువ్వే తీర్చాలవి. అనుగ్రహించి విష్ణు భగవాన్ని కుమారుడుగా కన్న వసుదేవుడంతటి వాడు, భార్య దేవకీదేవితో కూడా కంసుడి కారాగృహం బందీగా ఉన్నాడేమే? ఏ అపరాధం చేశాడతడు? యయాతి మహారాజు వంశంలో పుట్టిన కంసుడు వసుదేవుడి 6 కుమారుల్ని చంపి శిశుహత్యా పాపం పోసుకోవడమేమిటి? పరమాత్మ కదా శ్రీకృష్ణుడు, అతడు కారాగృహంలో పుట్టడమేమిటి? కారాగృహంలోంచి గోకులం చేరడమేమిటి? తన్ను కన్న తల్లిదండ్రుల్ని కారాగృహం నుంచి తప్పించలేకపోయాడా కృష్ణ పరమాత్మ? ఇంతకీ పరమాత్మని కుమారుడుగా కన్న దంపతులకి కారాగృహ కష్టమేమిటి? సర్వ ప్రపంచాలు సృష్టించగల పరమాత్మ వారి గర్భంలో పుట్టడమేమిటి? ఎంతటి మహాత్ములు తెలుసుకోలేని భగవంతుణ్ణి కడుపారా కనడానికి వెనుక జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారట? వారు కన్న ఇతర కుమారులు 6 ఎవరు? కంసుడు రాతి మీద పెట్టి చంపపూనినప్పుడు ఆకాశం మీదకి ఎగిరి 8 భుజాలతో అవుపడిన కుమారి ఎవరు? అంతమంది స్త్రీలతో కాపరం చెయ్యడమేమిటి శ్రీకృష్ణుడు? అతడు అన్ని అద్భుతాలు చేయడమేమిటి? సనాతన మునులు కదా నరనారాయణులు, నారదుడు మొదలైన మునులు వారిని విష్ణుదేవుడి అవతారమే అంటారు. లోక కళ్యాణం కోసం అంత కఠోరమైన తపస్సు చేయడమేమిటి? బద్రికాశ్రమంలో దేహబంధనం నుంచి ముక్తి కోరి హరిషడ్వర్గాలు జయించి అంత తపస్సు చేసి యోగసిద్ధి కలిగాక దేహబంధనం ఎందుకు కాంక్షించారు? కృష్ణార్జునులై శూద్రుడు తన జాతి ధర్మం సరిగా పాలిస్తే శత్రుడై పుడతాడు. నిస్పృహతోనూ శాంతలతోనూ గడిపిన బ్రాహ్మణుడు నిరోగి భవరోగములు లేనివాడుగా పుడతాడు. అయితే నరనారాయణుల విషయంలో ఇది విపరీతమైంది. బ్రాహ్మణులు కదా వారు, పైగా తపస్సు చేశారు, క్షత్రియులై పుట్టారేమి? ఏదైనా శాపముందా దీనికి? యాదవ కులం నాశనం కావడానికి బ్రాహ్మణుడి శాపం కారణమని విన్నాను. గాంధారి కూడా శాపం పెట్టిందిట కదా, మరి దేనివల్ల నాశనమైనట్లు వాళ్ళు? శ్రీకృష్ణుడి కుమారుణ్ణి సంబరాసురుడు ఎత్తుకుపోవడమేమిటి? పురుటి గదిలోంచి పోతుటీగ దూరలేని ద్వారకాపురం కోట కదా అది, దివ్యదృష్టితో తెలుసుకోలేకపోయాడా శ్రీకృష్ణుడు? శ్రీకృష్ణుడు స్వర్గానికి వేంచేశాక అతని భార్యల్ని దారిదోపు దొంగలు కొల్లగొట్టడమేమిటి? ముందే ఇది తెలీదా? అవతారమూర్తి అయిన శ్రీకృష్ణుడికి భూభారం తగ్గించడం కోసం భీష్మద్రోణుల్ని చంపించిన అతగాడు, ధర్మస్థాపన కోసం పావుల్ని హతమార్చిన మహాత్ముడు ఆ దొంగల్ని చంపేయలేదా ఏమి? పరమాత్ముడై అతడు జరాసంధుడికి భయపడి మధుర నుంచి ద్వారకి పలాయనం చిత్తగించడమేమిటి? ధర్మపరులు కదా మా తాతలు పాండవులు, రాజసూయ మహాయజ్ఞం చేశారు, బాగా దక్షిణలిచ్చి పైగా దేవతల అంశంలో పుట్టినవారాయే. అలాంటి వాళ్ళు అంతేసి కష్టాలు పాలు కావడమేమిటి? వాళ్ళు సుకృతాలన్నీ ఎటుపోయినట్లు, వారి కృష్ణ భక్తి ఎటుపోయింది సాయపడక? ద్రౌపది సామాన్యురాలా? లక్ష్మీదేవి వంశంలో అవతరించిందామె. యజ్ఞకుండలంలో పరమస్వాది కృష్ణ భక్తురాలు. ఆమెకు కలిగిన కష్టాలు లోకంలో ఏ ఆడదానికైనా కలిగాయా? ఎంచేత అటువంటి అంటుబడి ఒంటి బట్టలతో ఉన్న ఆమెని జుట్టుపట్టి ఈడ్చి తెచ్చి నిండు సభలో అవమానించాడు దుశ్శాసనుడు. వనవాసంలో జయద్రథుడు ఎత్తుకుపోయాడు బలవంతంగా. విరాటరాజింట దాసీ పనిచేసింది. కీచకుడు అవమానించాడు. అదంతా పాండవులు పూర్వజన్మలో చేసుకున్న పాపబలం అవుతుందా? అది ఎలా సపాసుకుతుంది? పూర్వజన్మలో వారు దేవతలు కదా, దేవతలు పాపాలు చేయడమా? సంసారం స్థిరమైంది కాదని తెలిసి కూడా పాండవులు భీష్మద్రోణుల్ని వధించడమేమిటి? ఆ ఘోరానికి శ్రీకృష్ణుడు ప్రోత్సహించడమా? పైగా తన స్వఫుల నాశనానికి తానే తోడ్పడమా శ్రీకృష్ణుడు? సాధు పురుషులు బిచ్చమెత్తుకు బతుకుతారు, అడవిలో నీ వారాన్నం తిని బతుకుతారు, లేదంటే చేతనైన ఏ శిల్ప విద్య చేసుకుని బతుకుతారు. అంతేకాని
వీరుల్ని హతమారుస్తారా? వెనుక మా వంశం ఆగిపోయే స్థితి వచ్చినప్పుడు నువ్వు గోళకపుత్రుణ్ణి పుట్టించి వంశం నిలిపావు. ఈ స్థితి మా వంశానికి ఎందుకు వచ్చిందట? మా తండ్రి పరీక్షన్ మహారాజు ఒక మునిమెడలో చచ్చిన పాము వేయడమేమిటి? శత్రుడై పుట్టి ఏ రాజైనా బ్రాహ్మణ్ణి అలా అవమానిస్తాడా? మా తండ్రి అంతటి మహారాజు అలా చెయ్యడం చిత్రంగా లేదా? ఇలాంటి సందేహాలతో నా మనస్సు ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది. దయానిధివి నువ్వు, మా వంశ రక్షకుడివి, సర్వం తెలిసిన వాడివి. ఈ సందేహ బాధల నుంచి నన్ను కాపాడు. శ్రీ దేవీ భాగవతం 4వ స్కందంలో ఇది 1వ అధ్యాయం. 2వ అధ్యాయం కర్మగతి గహనమైంది. కర్మగతి గహనమైంది అంటూ అందుకున్నాడు పురాణ పండితుడు వ్యాసముని. నాయన, జనమేజయ, దేవతలు కూడా తెలుసుకోలేరు దాన్ని. నేనెంతటి వాణ్ణి వివరించడానికి? సామాన్య మానవులకి అది అసలే అయోమయంగా ఉంటుంది. త్రిగుణాత్మకమైన ప్రపంచం పుట్టినప్పటి నుంచి ప్రాణుల జన్మ కర్మ వల్లే గలుగుతూ వచ్చింది. ఆది అంతమూ లేకుండా జీవులు కర్మ వల్ల కట్టుబడి ఉంటారు. రకరకాల యోనుల్లో పుడుతూను చస్తూనూ ఉంటారు. కర్మ లేందే జీవికి శరీర సంయోగం కలగదు. శుభము అశుభము, శుభాశుభ మిశ్రమము, ప్రతి జీవి ఈ 3 రకాల కర్మలు కలిగి ఉంటాడంటారు తత్వజ్ఞానులు. సంచితము, భవిష్యము, ప్రారబ్ధము, ఈ 3 కర్మలు ఎప్పుడూ శరీరం అంటిపెట్టి ఉంటాయి. బ్రహ్మాది దేవతలన్నూ ఈ కర్మలకి లోబడి ఉండవలసిందే. సుఖము, దుఃఖము, ముసలితనము, మృత్యువు, శోకము, సంతోషము, కామము, క్రోధము, లోభము, ఇవన్నీ శరీర గుణాలు. కర్మ వల్లే ఇవన్నీ జీవులకి కలుగుతాయి. రాగద్వేషాలు స్వర్గవాసులలో కూడా ఉంటాయి. మనుషులలోనూ, పశుపక్షాలలోనూ ఇక చెప్పేదేముంది? అయితే ఇవన్నీ శరీరాన్ని అంటిపెట్టి ఉంటాయి. వెనుకటి వైరం వల్ల, స్నేహం వల్ల తిరిగి రేకెత్తుతూ ఉంటాయి. కర్మ లేందే జీవుల పుట్టుక కానే కాదు, కర్మ ప్రభావం లే సూర్యుడు నిత్యము తిరుగుతున్నాడు. కర్మ ప్రభావం వల్లే చంద్రుడికి చేయి రోగం. కర్మ వల్లే శివుడు పునుగుల పేరు వేసుకున్నాడు. సందేహం లేదు, కర్మకి తుది మొదలు లేదు. ఈ ప్రపంచానికి కర్మే కారణం. చరాచరాత్మకమైన ప్రపంచం నిత్యమైందా అనిత్యమైందా అని ఎప్పుడూ అన్వేషిస్తున్న మునీశ్వరులను దీని అంతు కానలేరు. మాయ వల్ల అంతా నిత్యంగానే అనిపిస్తుంది. కర్మే అంతటికీ కారణం. నిజానికి మాయ నిత్యమైనది, అదే కర్మకి కూడా కారణం. కర్మ బీజం అనిత్యమైందని విచారించాలి పండితులు. కర్మ వల్లే జగత్తంతా తిరుగుతూ ఉంటుంది. ప్రతి యుగము విష్ణుమూర్తి అవతారాలు ఎత్తుతున్నాడంటే దానికి కర్మే కారణం. అంతేకాని తన ఇష్ట ప్రకారం ఎత్తుకున్న అవతారాలు కావవి. తన ఇష్ట ప్రకారమే అయితే నీచయోనుల్లో ఎందుకు పుడతాడు అతడు? వైకుంఠంలో మహావైభవం వదిలిపెట్టి మలమూత్రాల గర్భవాసం ఎవడన్నా కోరుకుంటాడా? పువ్వులు కోసే వేడుక, జలక్రీడలు, సుఖాసనాలు కాదని ఏ బుద్ధిమంతుడు గర్భవాసం కోరుకుంటాడు? మెత్తడి హంసతూలికా తల్పాలు వదులుకుని తల్లి కడుపులో తల్లక్రిందులుగా పడుండటం పసందు చేస్తాడా? ఎవడైనా రకరకాల ఆటపాటలు వాద్యాలు మానుకుని గర్భనరకంలో క్షణమైనా ఉంటాడా బుద్ధిగలవాడు? లక్ష్మీదేవి సమర్పించి భావరసం మానుకుని మలమూత్రాలకి ఆశపడతాడా తెలివైనవాడు? గర్భవాసం కంటే ఘోరమైన నరకం మరొకటి లేదు. గర్భవాసానికి భయపడి మునులు కఠోరమైన తపస్సు చేస్తారు. మహారాజులు రాజ్యాలు వదిలి అడవుల్లో వ్రతాలు చేస్తారు. గర్భవాసం కావాలన్నా మూఢాత్ముడెవడూ ఉండడు. గర్భవాసంలో క్రిములు కరుస్తూ ఉంటాయి, జఠరాకిని దహిస్తూ ఉంటుంది, ఒళ్ళంతా దుర్గంధం అంటిపెట్టుకుని ఉంటుంది, సుఖమన్న మాటే ఉండదు. గర్భవాసం కంటే కారాగార గృహం నయం. 10 మాసాల గర్భవాసం తలుచుకుంటే ఒళ్ళు కంపరమెత్తుతుంది. అనంతరం యోని యంత్రం నుంచి బయటపడే కష్టం ఎంత దారుణము. బాల్యావస్థ కూడా బాధే. అజ్ఞానము, ఆకలి, పరతంత్రము, భయము అంతా దుఃఖమే. ఆకలితో ఏడిస్తే అమ్మ అదేదో జబ్బనుకుని మందులు తాగిస్తుంది. కనుక జనమేజయ, నువ్వే ఆలోచించు. ఏ దేవుడైనా కోరి జన్మెత్తడానికి తలపెడతాడా? అంతేకాదు, దేవతలతో దైత్యులు పోరాడారంటే అది కర్మఫలమే. కాకపోతే అంత నష్టానికి కూర్చి దేవతలతో విరోధం కోరుకుంటాడా ఎవడైనా? తెలిసి బ్రహ్మదేవుడైనా సరే కర్మ వల్లే సుఖదుఖాలను అనుభవిస్తాడు. తప్పదు, దేవతలు, మనుషులు, జంతువులు అందరూ కర్మఫలం అనుభవించి తీరాలి.
తపస్సు వల్ల, దాన ధర్మాల వల్ల, యజ్ఞాల వల్ల దేవేంద్ర పదవి లభించిన ఆ పుణ్యఫలం కాస్త అయిపోయాక స్వర్గంలో ఉండలేడు మనిషి. ఇందులో సందేహం ఏమాత్రమూ లేదు. కృష్ణావతారానికి సంబంధించిన సందేహాలు ఎన్నో అడిగావు నువ్వు, చెబుతాను విను. దేవతలు రామావతారంలో వానరులై పుట్టినట్టే కృష్ణావతారంలో యాదవులై పుట్టారు. ధర్మరక్షణ కోసం బ్రహ్మదేవుడి మాట మీద ప్రతి యుగంలోనూ విష్ణు భగవానుడు అవతరిస్తూ ఉంటాడు. భూమి మీద బండి చక్రం ఎలా తిరుగుతూ ఉంటుంది, అలాగే విష్ణువు వివిధమైన అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. పదే పదే అవతారాలెత్తి దైత్య సంహారం చేస్తూ ఉంటాడు అతడు. కృష్ణ కథ పవిత్రమైనది, చెబుతాను ఆలకించు. సాక్షాత్తు విష్ణుదేవుడే యాదవ కులంలో శ్రీకృష్ణుడే అవతరించాడు. అతడి తండ్రి వసుదేవుడు కశ్యపముని అంశల్లో పుట్టాడు. పూర్వజన్మ శాపం కారణంగా గోవృత్తి చేస్తూ ఉండేవాడు అతడు. కశ్యపముని భార్యలిద్దరూ అదితి సురాస వరుడి శాపం వల్ల భూలోకంలో రోహిణి దేవకి అయి పుట్టారు. అక్కా చెల్లెళ్ళయి భార్యలతో సహా శాపం పొందడ కశ్యపుని మధ్యలో అడిగాడు జనమయజయుడు. అంతటి అపరాధం ఏం చేశాడతడు? అవ్యయుడు, దేవదేవుడు, సర్వధారకుడు అయిన విష్ణుదేవుడు ఎవరి ఆదేశం వల్ల వైకుంఠం వది మానవయోనిలో పుట్టాడు? మనిషి జన్మ ఎత్తి మనిషిలాగే ఎందుకు నటించాడు? మానవ సహజమైన కామం, క్రోధం, అమర్షం, శోకం, వైరం, ప్రీతి, సుఖం, దుఃఖం, భయం, దైన్యం, మెత్తదనం, సుకృతం, దుష్కృతం, వచనం, చంపడం, పోషణం, చలనం, తాపం, విచారం, విమర్శ, లోభం, దంభం, మోహం, కపటం మొదలైన వాటిలో భగవంతుడెందుకు చిక్కుకున్నాడు? మనిషి జన్మలో ఏం సుఖం ఉందని అతడు మనిషి అయి పుట్టాడు? ఎందుకని కష్టసుఖాలు సహించాడు? గర్భదుఃఖము, జన్మదుఃఖము, బాల్య దుఃఖము, యవ్వనంలో కామదుఖము, కార్వస్తు దుఃఖము సామాన్య మానవుడిలా ఎందుకు అతడు అనుభవించాడు? రామావతారంలో అడవికి పోయాడు, భార్యను పోగొట్టుకున్నాడు, యుద్ధాలు చేశాడు, చివరకు కూడా భార్యను వదిలిపెట్టాడు. అష్ట కష్టాలు పడ్డాడు. కృష్ణావతారంలో కారాగ్రహంలో పుట్టాడు. పుట్టగానే గోకులం పోయాడు. బాల్యంలో పశువులు కాశాడు. కంసుడితో విరోధపడ్డాడు. అనంతరం జన్మభూమి వదిలి పారిపోయాడు. ఇదంతా ఎందుకు ఆ భగవంతుడికి? దీనంతటికీ గోప్య కారణమేమిటి? తెలిసిన వాడైనా ఇలా కోరుకుంటాడా కష్టాలు? ఈ సందేహాలు తీరాక కానీ నా మనస్సుకి శాంతి లేదు. సర్వం తెలిసిన మహామునువు నువ్వు, నువ్వే నా సంశయాలు తొలగించాలి. శ్రీ దేవీ భాగవతం 4వ స్కందంలో ఇది 2వ అధ్యాయం. 3వ అధ్యాయం అతిథి శాప కథ. విష్ణుదేవుడు అవతారాలు ఎత్తడానికి ఎన్నో కారణాలున్నాయి. జనమేజయని ప్రశ్నలు విని ఎత్తుకున్నాడు వ్యాసుడు. దేవతలను అంశావతారాలు ఎత్తడానికి ఎన్నో కారణాలున్నాయి. ఇప్పుడు దేవకి, వసుదేవులు, రోహిణి ఈ ముగ్గురు మనుషులై పుట్టడానికి కారణం వివరిస్తాను విను. కశ్యపుని ఓ మారు తన యజ్ఞం కోసమని వరుణదేవుడి కామధేనువు తీసుకు వెళ్ళాడు. యజ్ఞ కార్యమేమో ముగిసింది, కానీ కామధేనువు మాత్రం తిరిగి వరుడికి ఇవ్వలేదు కశ్యపుడు. పదే పదే అడిగాడు వరుడు, అయినా కూడా వరుణుడు అయినా ఆవుని ఇవ్వలేదు కశ్యపుడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు వరుణుడు. దీనంగా తన దుఃఖం వినిపించాడు. దేవా, కశ్యపుముని నా కామధేనువు పట్టుకుపోయాడు, తిరిగి ఇవ్వకుండా ఉన్నాడు. మదమిక్కి నా మాటే పట్టించుకోకుండా ఉన్నాడు. ఏం చెయ్యను? కోపంతో శాపం కూడా పెట్టాను. మనిషివై పుట్టి గోపాలుడివి కమ్మని నా ఆవుదోడలు తల్లిలేక ఏడుస్తున్నాయి కనుక అతడి భార్యనిద్దరను మనుషు జన్మలో పుట్టి శిశువులు 6 మరణించాలని, ఆమె భర్త కారాగార శిక్ష అనుభవించాలని శాపం పెట్టానన్నాడు. వరుణిని మాటలు విని కశ్యపమునిని పిలిపించాడు. బ్రహ్మ, మునీంద్ర, పరుల ధనం అపహరించడం పాపం కదా. వరుణదేవుడి ఆవు అట్టే పెట్టుకోవడం అన్యాయం. తెలిసిన వాడివి నువ్వు, ఇలా అన్యాయానికి ఒడికట్టవచ్చా? లోభం ఎంతైనా చేస్తుంది, ఎంతటి వాళ్ళని వదలదది. లోభం పాపాలు పుట్ట, నరక ద్వారం. కశ్యపమునినంతటి వాడు లోభం మానలేకపోయాడంటే ఇక సామాన్యుల సంగతి ఏమిటి? లోభాన్ని మించిన పాపం లేదు. ఇచ్చింది పుచ్చుకోకుండా శాంతంగా జీవం గడిపే వానప్రస్థులను ఎంతైనా అభినందించాలి. నిజానికి మనుషుల ప్రభల శత్రువుల లోభం లోకంలో, లోభం అపవిత్రాల్లోకల్లా అపవిత్రమైంది.
లోభంలో పడి కశ్యపుని దురాచారపరుడైపోయాడు అంటూ బ్రహ్మ కూడా కశ్యపునికి శాపం పెట్టాడు. నీ భార్యరిద్దరితో భూలోకంలో యాదవ వంశంలో పుట్టు, అలా కాపరివిక అన్నాడు. ముందు ముందు భూభారం తగ్గాలి, అది మనసులో పెట్టుకునే అలా మనవణ్ణి శపించాడు బ్రహ్మ. కశ్యపుడి మరో భార్య దితి కూడా శోకంతో అతిథిని శపించింది. నీకు 7 కుమారులు కలిగి 6 కుమారులు మరణించాలని అది కూడా బ్రహ్మవరుణుల శాపాలతో కలిసింది. అతిథి దేవేంద్రుడు మొదలైన దేవతలు తల్లి కదా, దితికి ఆమె సవతి మాత్రమే కాదు సోదరు కూడాను కదా. అలాంటప్పుడు ఆమెను ఎందుకని శపించింది దితి? ఇంతకీ దితికి శోకమెందుకు కలిగింది అని అడిగాడు జనమేజయుడు. విను అంటూ అందుకున్నాడు వ్యాసముని. దక్ష ప్రజాపతి కూతళ్లలో దితి అతిథి కశ్యపుని ప్రియ భార్యలు. అతిథికి మహావీర్యవంతుడైన దేవేంద్రుడు కలిగాడు. అలాంటి కొడుకే నాకు కావాలని పట్టుపట్టింది దితి. ఇంద్రుడి వంటి బలవంతుడు, వీరుడు, ధర్మపరుడు, వీర్యవంతుడు అయిన పుత్రుల్ని నాకు ప్రసాదించని భర్తని ఏకాంతంగా ప్రార్థించింది ఆమె. ప్రార్థన మన్నించాడు కశ్యపుడు. అయితే నేను ఒక వ్రతం చెబుతాను, అది సక్రమంగా చేస్తే నీకున్నో ఇంద్రుడితో సమానమైన కుమారుడు కలుగుతాడు అన్నాడు. అతడు చెప్పిన ప్రకారం వ్రతం చేసింది దితి. అనంతరం కశ్యపుని వీర్యంతో గర్భం దాల్చింది ఆమెకు అప్పుడు కూడా ఆమె నేల మీదే పడుకుంటూ పాలు మాత్రం తాగుతూ పవిత్ర భావంతో వ్రతపరాలై ఉండేది. ఆమె గర్భం పరిపిష్టమైంది, శరీరం దీప్తిమంతమవుతూ వచ్చింది. అదంతా చూసి అతిథికి దుఃఖం పట్టుకుంది. ఈ సవతి నా ఇంద్రుడితో సమానమైన కొడుకుని కంటే నా కొడుకు పేరు లేనివాడైపోతాడు, ఏం దారి అంటూ విచారించింది. ఇంద్రుణ్ణి చేరబిలిచి, నాయన, నితి కడుపున పరాక్రమవంతుడు పుట్టబోతున్నాడో ఈ వాడు నీ శత్రువు సందేహం లేదు, అంచేత ఇప్పుడు జల్దుకోవాలి, నువ్వు ముందుగా వాణ్ణి హతమార్చాలి. పుట్టి పుట్టడంతోనే దితి కొడుకు చచ్చిపోవాలి. అలాంటి ఉపాయం చూడు, నేనంటే ఈసు దితికి, దాన్ని చూస్తేనే నా ఒళ్ళు మండిపోతుంది. ఇంద్ర, శత్రువుని పెరగనివ్వకూడదు. రాజయక్ష్మ రోగం పెరిగిన, శత్రువు పెరిగిన నాశనం తప్పదు. అంచేత అంకురుల్లోనే శత్రువుని నిర్మీలించడం బుద్ధిమంతుల లక్షణం. దితి గర్భం నా గుండెలో బల్లెల్లా ఉంది, నిద్రాహారాలు నాకు రుచించడం లేదు. ఎలా అయినా ఉపాయం పన్ను, ఆమె గర్భం పాడు చేసేయి. అప్పుడు కానీ శాంతి ఉండదు నాకు. నా మంచి కోరే కుమారుడివే అయితే నా మాటల్ని మన్నించు. సావంతల్లో దానం వల్లో భేదం వల్ల ఎలాగో ఒకలాగా దితి కడుపులో బిడ్డని కడతీర్చు అంది. తల్లి మాట తలకెక్కింది ఇంద్రుడికి. సవతి తల్లి దిగి దితి దగ్గరికి వెళ్ళాడతడు తిన్నగా. మనస్సులో పాపచింత పెట్టుకుని ఆమె పాదాలకి మొక్కాడు. విషగర్భితమైన మధుర వాక్యాలు పలికాడు. అమ్మ, వ్రతం పూని పాపం ఎంతో చిక్కుపోయావు, నీ శరీరం ఎంతో పాలిపోయింది, నిన్ను చూస్తే ఎంతో దుఃఖం కలుగుతుందమ్మా, అందుకే నీ సేవ చెయ్యాలని వచ్చాను. ఆజ్ఞాపించవమ్మా, నేనేం చెయ్యాలో. పతివ్రతమైన అమ్మవి నువ్వు, నీ పాదాలు ఒత్తుతాను. పెద్దల సేవ చేస్తే పుణ్యం వస్తుంది, అక్షయగతి లభిస్తుంది. మా అమ్మ అన్నా నువ్వన్నా రవంత భేదభావం లేదు నాకు, ప్రమాణం చేసి చెబుతున్నాను అంటూ ఆమె పాదాలు ఒత్తడం ప్రారంభించాడు. సుఖమనిపించింది దితికి, మగత పట్టింది. నిద్రపోయింది ఆమె. ఇంద్రుణ్ణి నమ్మి సూక్ష్మరూపంలో ఆమె గర్భంలో ప్రవేశించాడు ఇంద్రుడు. గర్భంలోని శిశువును 7 వజ్రాయుధంతో నరికాడు. శిశువు ఏడవడంతో మారుద ఏడవద్దు అంటూ ఆ 7 7 ముక్కలుగా 49 నరికాడు. అవే 49 మారుతాయి. ఇంతలో దితి మేలుకుంది. ఇంద్రుడు తన గర్భంలోని శిశువును నరికేశాడని ఆమె తెలుసుకుంది. దుఃఖంతోనూ కోపంతోనూ వణికిపోయింది. అదంతా సవతి పన్నిన పన్నాగమే అని తెలిసాక ఆమెను శపించింది. నా గర్భం నాశనం చేసినట్లే నీ కుమారుడి రాజ్యం నాశనం కావాలి. నా కుమారుడు ముక్కలైనట్టే నీ కుమారులు పుట్టగానే చచ్చిపోవాలి. నాలాగే నువ్వు పుత్రశోకం అనుభవించాలి. ఆ పుత్రశోకం కారాగారంలో నీకు ప్రాప్తించాలి. మరుజన్మలో కూడా నీ బిడ్డతో మరణించాలి అంది. దితి పెట్టిన శాపం విన్నాడు కశ్యపుడు. ఆమెను ఎంతో ఓదార్చాడు. దేవి శాంతించు, నీ కుమారుడు ముక్కలు కోసినా మరణించడు. 49 49 మారులైతే జన్మించి దేవతలవుతారు.
మరుత్తులు మహాబలవంతులు అవుతారు. ఇంద్రియులు స్నేహం కలిగి ప్రవర్తిస్తారు. 28లో మన్వంతర ద్వాపరయుగంలో నువ్వు పెట్టిన శాపం ఫలిస్తుంది. అప్పుడు అతిథి మానవ జన్మ ఎత్తి తన కర్మఫలం అనుభవిస్తుంది అన్నాడు. ఇది దితి అతిథికి పెట్టిన శాపం కదా. వరుణుడు కశ్యపుడికి పెట్టిన శాపము రెండూ ఏకమయ్యాయి. భర్త ఓదార్చాక శాంతించింది దితి. అతిథి దేవకిగా జన్మించింది. ఇంత కథ ఉంది దీనంతటికీ వెనుక. శ్రీ దేవీ భాగవతం 4వ స్కందంలో ఇది 3వ అధ్యాయం.